आगस्ट 26, 27, 28 तेदी विशाख नगर में निर्वहन सीपीआई आंध्रप्रदेश राष्ट्र 27वीं महासभा विजयवंत चेयरमैन आ पार्टी जिला कार्यदर्शी मरुपिल्ल पैडिराजु प्रजा विज्ञप्ति चेशारु। आदिवार पार्टी श्रेणु तो कल जिला भीमिनी निजकवर्ग पैधि मधुरवाड़ कलानगर ग्राम में इंटी करपत्र पंचुत प्रचार निर्वहन 48 अन विशाख नगर राष्ट्र महासभा निर्वहिस्तున్నామని ప్రజలంతా తమకు తోచిన రీతిలో మహాసభల విజయవంతానికి ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించారు। అనంతరం పైడిరాజు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ మహాసభలకు అడిగిన వెంటనే స్వచ్ఛందంగా తమకు తోచిన రీతిలో ప్రజలు సహకరించడం సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు। 3 రోజుల పాటు విశాఖ నగరం సిరిపురం జంక్షన్ లో గల విఎంఆర్డి ఏ చిల్డ్రన్స్ ఎరినా వేదికగా జరగనున్న రాష్ట్ర మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ మధురవాడ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, పి రమణ, ఎం త్రినాథ్, కళానగర గ్రామ పెద్దలు ఎన్ రాము, అప్పలరాజు నాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 5వ వార్డు కళానగర్లో ఈ రోజు 1974లో జరిగిన తర్వాత 48 సంవత్సరాలు జరిగిన తర్వాత విశాఖపట్నంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆగస్టు 26, 27, 28 తేదీల్లో జరుగుతున్నాయి। 26వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుండి గురిజాడ కళాక్షేత్రం వరకు ప్రజా ప్రదర్శన ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది। 27, 28 తేదీల్లో ఒడా చిల్డ్రన్ ఎరినా థియేటర్లో ప్రతినిధుల సభ జరుగుతుంది। ఈ ప్రతినిధులు 26 జిల్లాల నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారు। మొదటి రోజు ప్రదర్శనలో 10,000 మంది మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు। ఈ నేపథ్యంలో అందుకయ్యే ఖర్చుల నిమిత్తం కళానగర్లో ఈ రోజు సిపిఐ తరపున ఇంటింటికి వెళ్ళి విరాళాలు వసూలు చేశాం। ప్రజలందరూ చక్కగా ఆదరించారు। ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి, ప్రజల సమస్యలు ఉన్నంత వరకు పోరాడేది కమ్యూనిస్టులే, అందుకని కమ్యూనిస్ట్ పార్టీకి మహాసభల విజయవంతానికి ఇతోదికంగా ఆర్థిక సహాయం చేసిన కళానగర వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26వ తేదీన ప్రదర్శనలోను బహిరంగ సభలోను అలాగే మహాసభ విజయవంతానికి తోడ్పాటుని ఇవ్వాలని విశాఖ జిల్లా ప్రజలందరినీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను।